తీన దేవుడు అపొస్తలుల కార్యము 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ దేవుడు శిలువలో మరణించింది ఎవరు? యేసుక్రీస్తు ఆయన దైవం. పండు దినం వద్దని సెలవిచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారే. మీకు 5:2 ప్రకారం పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మనసు ఉండే ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆయన ఎవరంటే యేసు క్రీస్తు వారే. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మనసు ఉండే ఆయన యేసు క్రీస్తు వారే. అందుకని ఆయన శిలువలో మరణించి ఆదామును బ్రతికించుకున్నాడు. అందుకని పాతాళంలో ఉన్నవారు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు 4,000 సంవత్సరాల వరకు ఉన్న జనాంగం విమోచింపబడుకున్న నరకంలోనే ఉన్నారని సాధారణుడు ఈ పద ప్రయోగాన్ని దొంగ ద్వారా పలికించాడు. శిలువ నుండి దిగబోయాలి ఇలాంటి మాటలతో రోషంతో కూడిన మాటలు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు దిగితే రక్షణ లేదు. ఆయన వచ్చింది ఎందుకంటే యెషయా గ్రంథం 5వ సువార్త పరిశుద్ధ గ్రంథంలో 53వ అధ్యాయం ప్రత్యేకించి దాన్ని బట్టే 5వ సువార్త 53వ అధ్యాయం మనం చూస్తే అతడు తృణీకరింపబడిన వాడును ఆయన అందువలన చాలండి మన అతిక్రమమును బట్టి అతడు నరక కొట్టబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మొదటి ఆదాము స్వస్థత పొందాలి అంటే కడపటి ఆదాము చావాలి. సృష్టికర్త అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఆత్మ సంబంధి అయినటువంటి కుమారుని పరలోకంలోని భూలోకానికి పంపించి మరణంలో ఉన్న ఆదామును జీవింపచేయడానికి, మరణంలో నుండి జీవులని దాటించడానికి యేసుక్రీస్తు వారు పంపించారు. అలాగూ జరగకుండా సాతానుడు శిలువ మీద నుండి దింపడానికి నిన్ను నువ్వు రక్షించుకో శిలువ నుండి దిగి అన్నాడు. మనమైతే 1:4 రోషాయి యేసు క్రీస్తు వారు ముఖాన ఉమ్మి వేయించుకున్నారు. తిరిగి మాట శాప మాట కూడా పలకలేదు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరేం లేదు కనుక వీరిని క్షమించు. మత్తయిస్తువార్త 5:44 మీరు మీ దేవునికి పిలడబున్నట్లుగా మీ శత్రువులను మీరు ప్రేమించుడి. శిలువలో చంపుతున్న వారిని యేసుక్రీస్తు వారు క్షమించి ప్రేమించాడండి. అది ఎవరికి తెలుసు అంటే దేవుని పిల్లలకు మాత్రమే అది తెలుసు. శిలువను గురించిన వార్త నశించే వారికి వెలితనం. వారు చేతకాని వాడిగా ప్రాణం పెడుతున్నాడైనా ఈయన యూదుల రాజట అని అపహాస్యం చేశారు. శిలువ శక్తి కలదని దేవుని పిల్లలకు మాత్రమే తెలుసు. ఆ శిలువ మనకందరికీ సింహాసనం అండి. శిలువ తీర్పు తీర్చింది. నశించే వారికి శిలువ ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? యోహాన్ సువార్త 3:17-18 చూస్తే 16వ వచనంలో ఆయన విశ్వాసం ఉంచిన వారికి తీర్పు లేదు. 17వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచినటువంటి వారికి వారు దేవునికి అవిధేయత చూపిన కారణం చేత వారికి ఏమన్నట ఇది వరకే వారికి తీర్పు జరగడం తీర్పు చేయడం జరిగింది. ఇది వరకే వారు తీర్పు పొందారండి. ఏమని నశించి వారు పాతాళానికి వెళ్ళారు అంతే.
చదవండి ఆ మాట 18వ వచనం. దేవుని కుమారుని యందు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిందండి. ఆ తీర్పు ఇదే చాలు. సిలువ ఏమై ఉంది? సింహాసనమైంది. సింహాసనం అంటే తీర్పు తీర్చే సింహాసనం. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సింహాసనం ఎదుట ఈ దేహంతో చేసిన కార్యములన్నీ ప్రతి వ్యక్తి మంచివి గాని చెడు గాని చేసిన క్రియలన్నిటిని బట్టి తీర్పు పొందుట అందరూ ఆయన ఎదుట ప్రత్యక్షం కావాలి. సిలువ ఏం చేసింది? తీర్పును జరిగించింది. మనము అనేకుల దగ్గరకు అదుర్కులాలని చెప్పుకుంటాం, వారి దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్తున్నాం. యేసుక్రీస్తు వారంటే దళితుల దేవుడు ఆయన. ఏమంటున్నారంటే వారు రక్షింపబడకపోగా అది దళితుల దేవుడు అండి ఆయన అని చెప్పుకుంటూ తిరస్కారం చూపి ఎక్కడికి వెళ్తున్నారు? నిత్య నరకానికి వెళ్తున్నారు. వారికి ఇది వరకే తీర్పు తీర్చబడింది. 49వ కీర్తన 14వ వచనంలో వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యున్నది. వీరందరూ తీర్పు పొందిన వారు, నరకములో ఉన్నారు, పాతాళములో. మరణమే వారికి కాపరి. సిలువ ఇచ్చేటటువంటి సందేశం, నశించు వారికి సిలువను కూర్చిన వార్త వెర్రితనం. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఆత్మ. జ్ఞానులలో 4వ వాడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నలుగురు ఆ సమూహంగా వచ్చారు. సమూహంగా యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలని దుర్దేశం బయలుదేరి ఒంటరి మీద వస్తున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మాటలు ఉంటాయి, కానీ అక్కడికి వచ్చింది ముగ్గురే. కానుకలు తెచ్చిన వారి బట్టి ముగ్గురు అంటున్నారు. 4వ జ్ఞాని ఆత్మ. ఆయన దొంగల చేతులు చిక్కి మరణావస్థలో ఉండి చనిపోయారని అంతగా చిత్తపెట్టి వదిలిపెట్టారు. చచ్చిపోయాడని అతన్ని దొంగలు. కొద్ది రోజులు కానీ స్పృహ వచ్చిన తర్వాత ముగ్గురిని నక్షత్రం నడిపించింది. ఎనకి నక్షత్రం లేదు నడిపించడానికి. వెతుక్కుంటూ వెళ్తున్నారండి. ఎక్కడ వెళ్తున్నాడు అని గోలు విడిచిపెట్టలేదు. యెరూషలేముకు వస్తున్నాడు ఆయన. బెత్లెహేమునకు బయలుదేరుతాడు. ఆయన మార్గంలో ప్రయాణమై ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, సర్పాలు, జంతువులు, రేయనక, పగలనక, ఎండనక, వర్షమనక, వాటినన్నింటినీ లెక్క చేయగల ప్రయాణాన్ని కొనసాగించారు. ఎప్పటికి చేరుకున్నాడు తెలుసు ఆయన? యేసుక్రీస్తు వారు కొద్ది నిమిషాల్లో చనిపోతారు సిలువలో. సిలువలో ఉన్నారు ఆయన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు బయలుదేరిన ప్రయాణం, యేసుక్రీస్తు వారి మరణం కొద్ది నిమిషాల్లో జరుగుతుందనగా అక్కడికి వెళ్ళాడు ఆయన. ఆ సమయంలో వెళ్ళాడు ఆయన దర్శించుకునే లక్ష్యంగా వెళ్ళాడు. సిలువను గురించిన వార్త నశించు వారికి, వేదన మధ్య రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. ఆత్మాన్ని నడిపించింది దేవుని శక్తి. రక్షకుని చూచాడు, రక్షణ పొందాడు. మార్మల్స్ కొన్ని ప్రభు పాదాల సమయంలో కానుకలు సమర్పించాడు. ఒక ఆయన రహస్య క్రైస్తవుడు ఉన్నాడు. ఆయన యోహాన్ సువార్త 3వ అధ్యాయం 3 నుండి 5వ వచనంలో చూస్తాం. 1 నుండి 5వ వచనం చూస్తే నికోదేము, ఈయన యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా అంగీకరించాడు, కానీ
యూదులకు శాస్త్రులకు యాజకులు ప్రధాన యాజకులకు భయపడి రహస్యంగా జీవిస్తున్నాడు. దేవుడిని ఒప్పుకోవట్లేదు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవుడు దేవుని కుమారుడిని ఒప్పుకోవట్లేదు. ప్రథమ యాజకులు భయపడి అయితే శిలువ ఘట్టం వచ్చినప్పుడు ఆయన పరిమళంతో సుగంధ ద్రవ్యాలతో శిలువ దగ్గరికి వెళ్ళి బహిర్గతంగా యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువు సాక్షిగా ఉన్నాడు నీకోసం. దేవుని శక్తి అది రహస్యంగా ఉన్న జీవితం సమాధి చేశాడు. శిలువను గురించిన వార్త రక్షించిన వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని